Question from right side. చెప్పండి. నమస్కారం అన్న. మాది కావల మండలం. మాది మద్దురుపాడైతే 8 ఏళ్ళు అయింది భర్త చనిపోయి. 2 రూపాయలు సృజలా వాటర్ ప్లాంట్ నాకు ఇచ్చారన్న, భర్త లేడు పిల్లల్ని పెట్టుకుని బతుకుతుందని. అది మళ్ళీ పార్టీ వచ్చాక తీసేశారన్న, నేను తెలుగుదేశం అని. సరే బిడ్డలు తీసుకొని కావలు వచ్చానన్న, చిల్లర కొట్టు పెట్టుకున్నాను. అక్కడ కొంచెం డబ్బులు ఇబ్బంది అయ్యి వేరే వైకాపా వాళ్ళ కాడ, అంటే వాళ్ళ అక్క దగ్గర, వేరే వ్యక్తి అక్క దగ్గర నేను ఒక 50,000 తీసుకున్నానన్న. 50,000కి 50,000 వడ్డీ కట్టానన్న. నేను కొంచెం లేట్ అయ్యింది, అంగట్లో ఇబ్బంది అయ్యి కట్టలేక ఒక 10 రోజులు టైం అడిగాను, అంటే ఈ 1వ తారీఖు ఇస్తానని. ఆ 50,000కి 65,000 వడ్డీ కట్టి కట్టమని ఫోన్లో బెదిరించిందన్న. నా చెక్ ఇచ్చి నేను డబ్బులు తీసుకున్నాను. ఆ 65,000 కడతావా లేదా లేదా షాపు కాడుకొచ్చి తన్నమంటావా అని అడిగారన్న నన్ను. అతను వైసీపీ పార్టీ నేత అన్న. వాళ్ళు ఆడవాళ్ళకి డ్రింక్ చేసుకొని, మగవాళ్ళు డ్రింక్ చేసి ఒక 10-15 మంది షాప్ దగ్గరకు వచ్చారన్న. నాకు వచ్చే అమాంతరంగా ఎలా కొడితే అలా కొట్టారన్న నన్ను. ఒక నైటు 9 గంటలకి 17వ తారీఖు 9 గంటలకి కావలి నడి ఒడ్డున బజార్లో కొడితే చీర కూడా లేదన్నా. అంత అవమానం, పరువుగా బతికానన్నా. నా భర్త కూడా కొట్టలేదన్నా నన్ను, మా ఇంట్లో కూడా కొట్టలేదు. బిడ్డలు టాపర్ అన్న చదువుకునే వాళ్ళు, నూజివీళ్ళ చదువుకుంటున్నాడు నా బిడ్డ బీటెక్. బిడ్డలకి తీరలేని మచ్చ తెచ్చానన్న, నన్ను నడి బజార్లో కొట్టారన్నా. ఇట్ట చీర పట్టుకొని పరిగెత్తానన్న పోలీస్ స్టేషన్ కి. కొట్టేటప్పుడు మా అమ్మ నా బిడ్డ ఉన్నారు, కానీ అమ్మ నువ్వు అక్కడే ఉండు, నా ఒళ్ళు వాళ్ళకి ఇచ్చేసా, కొట్టేస్తున్నారు నన్ను, నువ్వు రాబాకమ్మా, నువ్వు వస్తే నిన్ను కొడతారు, నువ్వు రాబాకని మా అమ్మను ఆపేశానన్న. మా అమ్మకు 60 ఏళ్ళు వయసు. మా అమ్మ నన్ను కొడుతుంటే ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందన్నా. నా బిడ్డ ముందు నన్ను చీర తీసి కొడుతుంటే నా బిడ్డ 19 ఏళ్ల బిడ్డ ఎలా ఉంటాడన్నా. ఈ అవమానం తట్టుకోలేక పురుగు మందులు తెచ్చుకొని నేరుగా స్టేషన్కి వెళ్ళానన్నా. వెళ్తే స్టేషన్లో నాకు న్యాయం జరగలేదన్నా. 5 నిమిషాలు కూడా వాడిని స్టేషన్లో ఉంచలేదన్నా, అసలు తీసుకెళ్లలేదు. అక్కడ నాకు న్యాయం జరగలేదన్నా, స్టేషన్లోనే పురుగుల మందు తాగానన్నా. నేను చచ్చిపోతే పోద్ది, దేనికి బతుకు, ఇంత అవమానం జరిగాక దేనికి బతకటం అనని. అవును, అక్కడ మా అన్నయ్య వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. 5 రోజులు హాస్పిటల్ ఉన్నానన్న. 5 రోజుల్లో మా శ్రీదేవి మేడం అన్న కావాలి, ఆమె వచ్చి చాలా పార్టీలు వచ్చాయి పలకరించారు దాన్ని చెప్పారు. శ్రీదేవి మేడం తీసుకొచ్చారన్న. అక్కడికి వచ్చి మా మేమున్నాము లాయర్ని గారు కూడా తీసుకొచ్చారు సార్, మేము ప్రైవేట్ కోసం కూడా కేసు కూడా వేస్తాము, మా నువ్వు ధైర్యంగా ఉండు, నేను పోరుకాడతామని నాకు ధైర్యం చెప్పారు. అన్ని పార్టీలు వచ్చి ఇలా చెప్పినా గానీ అతను లాస్ట్ రోజు డిశ్చార్జ్ అయ్యే రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చి నేనున్నాను, ఏ పార్టీ అయినా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను అన్నారు. కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదన్నా. నేను ఇంటికి కూడా వచ్చాను, నా మీద ఎస్టీ కేసు పెట్టి కేసు కట్టేశారన్నా. ఇంతవరకు వాడి మీద ఏ యాక్షన్ తీసుకోలేదన్నా. ఇంత అరాచకమా, 9 గంటలకి నడి బజార్ను పరిగెత్తానన్నా, ఎవ్వరూ లేరన్నా. నేను చాలా కృంగిపోయినాను, ఇలాంటిది ఎవరికి జరగకూడదన్నా. నాకు న్యాయం చేయమని అడుగుతున్నానన్నా మిమ్మల్ని. తల్లి, ఇట్లా చాలా మంది మహిళలపైన అసభ్యంగా మాడతాం, దాడులు చేస్తాం అనేది వైకాపా నాయకులకి ఏదో రైట్ అనుకుంటున్నారు. ఇది చాలా చాలా బాధాకరం. మీ తరపున మీ లోకేష్ పోరాడతాడు. ఈ తొమ్మిది నెలలు నేను మీకు అండగా నిలబడతా, పోరాడతా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దీని వెనకాలన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముగా నేను మీకు ఇస్తున్న హామీ. వీళ్ళని వదిలిపెట్టుకూడదు తల్లి,
ఒకరి పైన కానీ కఠినంగా వెళ్తే ఇంకొక తల్లి దగ్గరికి, అక్క దగ్గరికి, చెల్లి దగ్గరికి వెళ్ళేదానికి వీళ్ళు భయపడతారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ధైర్యం కొడతాను. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. ఫ్రమ్ లా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.